అధికార వైసీపీలో ముసలం మొదలైనట్టే కనపడుతోంది. నియోజకవర్గాల్లో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోంది. పరిషత్ ఎన్నికల్లో పై చేయి సాధించామని ఘనంగా చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు అసంతృప్తుల సెగ తగులుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చిన ఎంపీపీ అభ్యర్థికి ఎన్నికల్లో చుక్కెదురైంది. వింజమూరు ఎంపీపీగా వైసీపీ రెబల్ క్యాండిడేట్ మోహన్ రెడ్డిని సభ్యులు ఎన్నుకోవడం అధికార పార్టీని షాక్ కు గురిచేసింది. ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చిన అభ్యర్థికి వ్యతిరేకంగా వైసీపీ ఎంపీటీసీ సభ్యులు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. వైఎస్ఎంపీగా మరో అసంతృప్త నేత రమణయ్యను ఎన్నుకోవడంతో ఎమ్మెల్యే వర్గానికి షాక్ తగిలినట్లయింది. ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చిన స్థలాల కొండారెడ్డిని ఎంపీటీసీ తిరస్కరించడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ ప్యానెల్ మీద గెలిచిన అభ్యర్థులు పక్కన పెట్టి స్వతంత్ర అభ్యర్థుల్ని కలుసుకుని అసలు ఇదేం ఎన్నిక మాకు ఏమి ఇష్టం లేదు, దీన్ని మాత్రం రద్దు చేయాల్సిందే, మేము మాత్రం ఒప్పుకునేది ఏమన్నా ఉంది. ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఫాలో కాకుండా